ఎడ్వర్డ్ ఫెర్లీ ఆటన్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఈయన 1916లో కల్కట్టాలో ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్. ఈయనకి మామూలుగా భారతీయులు అంటేనే హే కూలీస్ అని చెప్పి, ఏ బానిసల అని చెప్పి అవమానకరంగా, అంటే స్టూడెంట్స్ను కూడా ఇతను చాలా అవమానకరంగా మాట్లాడేవాడు. ఒకరోజు సరిగ్గా ఈ ప్రెసిడెన్సీ కాలేజ్ యొక్క ఆ స్టెప్స్, ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ దగ్గర సరిగ్గా ఇలాగే హే కూలీ అని చెప్పి ఒక విద్యార్థిని ఇతను పిలవడంతో తన స్నేహితులతో అక్కడికి వచ్చిన ఆ విద్యార్థి 19 ఏళ్ల అబ్బాయికి లాగి ప్రొఫెసర్ చెంప మీద కొడతాడు. మమ్మల్ని కూలీ అంటావా? మీరు కూలీలు, మా దేశంలో వచ్చి మీరు మా ఆస్తులంతా కొల్లగొడుతున్నారు, సో మీరు రోగులు, మీరు దొంగలు అని చెప్పేసి ఆ విద్యార్థి ఆవేశంగా అరుస్తాడు. అంటే కాలేజీలో మీకు ఒక ప్రొఫెసర్ను, అది ప్రెసిడెన్సీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీలో మీరు ఒక ప్రొఫెసర్ని కొట్టడం అంటే చాలా పెద్ద శిక్ష పడుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ విద్యార్థిని ఇమీడియట్ కాలేజ్ వదిలి వెళ్ళిపో అంటారు. ఈ విద్యార్థి పేరు సుభాష్ చంద్రబోస్. సో కొట్టిన వాడు నేరుగా కటక్లో ఉండే తన ఇంటికి వెళతాడు. ఈ ట్రైన్లో వెళుతున్నప్పుడే సుభాష్ చంద్రబోస్కి అసలు ఒక నాయకుడు ఉంటే ఎలా ఉండాలి, అంటే త్యాగాలు చేస్తేనే నాయకుడు అవుతాడు. కాబట్టి ఇవాళ నేను నా చదువును త్యాగం చేసుకున్నాం, ప్రెసిడెన్సీ కాలేజీలో ఒక ప్రొఫెసర్ చంప మీద లాగి కొట్టాను. ఎందుకు కొట్టాను? నా దేశము కోసం, నా దేశాన్ని, నా ప్రజలను అతను అవమానించాడు కాబట్టి ఆ రేసిస్ట్ ప్రొఫెసర్ని కొట్టాను. కాబట్టి ఇదే ఇక మీదట మార్గం, దేశము కోసం ఎన్ని త్యాగాలైనా నేను చేయడానికి సిద్ధము అని చెప్పి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ నిర్ణయించుకుంటాడు. సుభాష్ చంద్రబోస్ గారికి ఒక అభిమాన ప్రొఫెసర్ ఉన్నాడు. ఈయన పేరు బేనీ మాధవ్ దాస్ అని అంటారు. సో తరచుగా ఇతని ఇంటికి వెళ్ళడము, అసలు ఈ దేశ పరిస్థితి ఏంటండి, ఎంతకాలం ఈ బ్రిటిష్ దొరలు మనల్ని పాలిస్తారు, మనం ఏం చెయ్యలేమా అని చెప్పి పదే పదే చాలా ఆవేశంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకు ఈ బేనీ మాధవ్ దాస్ దగ్గరికి వెళ్ళేవాడు అంటే, ఈయన బ్రహ్మ సమాజ్లో ఆ రోజు ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. సుభాష్ చంద్రబోస్ కూడా బ్రహ్మ సమాజంలో ఒక యాక్టివ్ మెంబర్. ఈ బేనీ మాధవ్ దాస్ సరళాదేవి అంటే ఆయన భార్య సరళాదేవి, వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి. ఈ అమ్మాయి పేరు బీనా దాస్. సో దూరము నుంచి సుభాష్ చంద్రబోస్ని చూస్తున్నప్పుడు ఆవిడ రక్తం మరిగిపోయేది. ఇంత ఆవేశమా, ఒక యువకుడిలో ఇంత ఆవేశమా, అసలు ఇతనే కదా నిజమైన దేశానికి నాయకుడు అని చెప్పి పదే పదే సుభాష్ చంద్రబోస్ మాటలు వినడానికి, అతన్ని చూడడానికి ఉవ్విళ్ళూరిపోతూ ఉండేది అమ్మాయి. సరిగ్గా సుభాష్ చంద్రబోస్ ఏమేమి చేస్తున్నాడు, అసలు ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నాడు అనేది గమనిస్తున్న బీనా దాస్ తాను కూడా సుభాష్ చంద్రబోస్ అంతటి ఒక నాయకురాలుగా తయారవ్వాలని చెప్పి ఆవిడ అనుకునేది. అంటే మీకు అమ్మాయి ఎంతలా ఆలోచించేది అంటే, స్కూల్లో మీకు వైస్రాయ్ భార్య వస్తుంది, వైస్రాయ్ భార్య వస్తున్నప్పుడు మనము మన పిల్లలందరూ వరుసగా నిలబడి ఆవిడ పాదాలకు మనము ఈ పువ్వులు జల్లాలి అని చెప్పి స్కూల్ టీచర్స్ చెప్పారు. కుదరదంటే కుదరదు, ఇలాగ బ్రిటిష్ వాళ్ళ పాదాలకు మేము పువ్వులు జల్లడం ఏంటి, ఇది మా దేశము, వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వాళ్ళని వెళ్ళిపోమనండి, కుదిరితే నేను ప్రొటెస్ట్ చేస్తానని చెప్పి ఏది స్కూల్లో చదువుతున్న అమ్మాయి చెప్పేసి తన క్లాస్ గదికి వచ్చి అక్కడ బోరున ఏడుస్తుంది. ఎందుకంటే ఒక వైస్రాయ్ భార్య పాదాలకు మేము పువ్వులు జల్లడం ఏంటి, ఇది అమ్మాయికి బాధ. సో తిను పడిన బాధ చూసి ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చి మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళము, ఆ రిహార్సల్స్కి వెళ్ళము అని చెప్పి వాళ్ళు కూడా బాయ్కాట్ చేస్తారు. సో ఇలా ఎదిగిన బీనా దాస్ మీకు కాలేజీలో చేరుతుంది. కాలేజీలో చేరుతున్నంతసేపు కూడా సుభాష్ చంద్రబోస్ అన్న పేరు ఆవిడకి ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని ఆవేశం, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, మా సుభాష్ చంద్రబోస్ ఇంతలాగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఇన్ని పోరాటాలు చేస్తున్నప్పుడు మేమెంత, మా బతుకెంత అని చెప్పి అమ్మాయి అనుకునేది. ఒకరోజు బీనా దాస్కి చాలా గొప్ప అవకాశం వస్తుంది. ఏంటంటే వీళ్ళ కల్కట్టా యూనివర్సిటీకి బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్ ఇతను రాబోతున్నాడన్న వార్త ఈ అమ్మాయికి అందుతుంది. సో అందినప్పుడు ఏంటంటే, ఈ బ్రిటిష్ వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే బ్రిటిష్ ఎంపైర్ అనేది ఇండియా వదిలి వెళ్ళాలి, మాకు ఇష్టము లేదు అని చెప్పి మా స్టూడెంట్స్ భావిస్తున్నారు, ఈ ప్రొటెస్ట్ను చూపించాలి అంటే ఈ బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్ను అక్కడికక్కడ స్టేజ్ మీదే నేను కాల్చి చంపుతాను, అప్పుడు మనము వీళ్ళని ఇష్టపడడం లేదు, మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి అని చెప్పి ఆ సాంకేతం అనేది వాళ్ళకి అందుతుంది అని చెప్పేసి మీకు బీనా దాస్ డిసైడ్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్లో మీకు బెంగాల్ గవర్నర్ అక్కడ
నిలబడి ఉంటాడు. అలాగే హసాన్ షుగరావర్దే అని చెప్పేసి ఇతను వైస్ ఛాన్సలర్, ఇతను కూడా అక్కడ ఉంటాడు. స్టేజ్ మీదకి వెళ్తుంది, తుపాకీ తీసుకొని 5 రౌండ్ల పాటు మీకు బెంగాల్ గవర్నర్ వైపు కాల్పులు జరుగుతుంది. కానీ హసాన్ ఏం చేస్తాడంటే అది గమనించి ఆమెను తప్పిస్తాడు. సో ఆ కాల్పులు అనేవి ఎటోటో వెళ్ళిపోతాయి, కానీ బెంగాల్ గవర్నర్ కాపాడబడతాడు. హసాన్ చేసిన ధైర్య సాహసాలకు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అతనికి నైట్ హుడ్ అని చెప్పి అత్యుత్తమమైన ఒక అవార్డు కూడా ఇస్తుంది. కానీ బీనా దాస్ మాత్రము 9 ఏళ్ల పాటు ఈమెకి జైలు శిక్ష పడడంతో జైలుకు వెళుతుంది. అంటే వెళ్ళినప్పుడు కూడా ఎక్కడా ఏ బాధ లేదు, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ చేస్తున్న త్యాగాల ముందు ఇది నథింగ్ అని చెప్పి అమ్మాయి భావించింది. తల్లిదండ్రులు కూడా బ్రహ్మ సమాజ్లో ఉండే సరళాదేవి అనండి, అలాగే బేనీ మాధవ్ దాస్ ఈయన కూడా ఎప్పుడు కూడా బాధపడలేదు, నా కూతురు కరెక్ట్ అయిన పనే చేసిందని చెప్పి వాళ్ళు సగర్వంగా చెప్పుకున్నారు. మీరు చూడండి, 9 ఏళ్ల తర్వాత బయటికి వచ్చినప్పుడు ఏకంగా సుభాష్ చంద్రబోస్ గారు పర్సనల్గా బీనా దాస్ని కలుస్తారు. అదే వీళ్ళ ఆఖరి కలయిక అండి. తరువాత సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బీనాదాస్ మళ్ళీ ఎప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ని కలవలేదు, చూసింది లేదు, ఆయన ఏమైపోయాడో కూడా వాళ్ళకి తెలియదు. సరే, తరువాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడ మళ్ళీ స్వతంత్ర పోరాటమే, మళ్ళీ జైలే. ఈసారి ప్రెసిడెన్సీ జైల్లో 5 ఏళ్ల పాటు శిక్ష. చూసుకోండి, ఒక అమ్మాయి 21 ఏళ్లలో కాల్పులకు పాల్పడి ఈమె శిక్ష అనుభవించడానికి 9 ఏళ్ల పాటు జైలుకు వెళితే, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు జైలు పాలవుతుంది. బయటికి వచ్చిన నాటికి అక్కడి నుంచి 2 ఏళ్లకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రము వచ్చిన తర్వాత ఎవరెవరి స్వతంత్ర పోరాటాలు చేశారో వాళ్ళందరినీ దేశం ఎప్పుడో మర్చిపోయింది. కానీ 1960లో మీకు బీనాదాస్ గారికి ఒక పద్మశ్రీ అవార్డు ఇచ్చి వీళ్ళు చేతులు దులుపుకున్నారు. తరువాత బీనాదాస్ ఏమైపోయిందో ఎవరికి ఎప్పుడూ కూడా తెలియదు. ఫైనల్గా ఒకరోజు 1986 మీకు ఋషికేష్ దగ్గర ఒక మురికి కాలవలో ఒక మృత్యుదేహం కనిపిస్తుందని చెప్పి పోలీసులకు వార్త వస్తుంది. వెళతారు, ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు. ఆఖరికి కొన్ని రోజుల పాటు ఆవిడ మీద అసలు ఆ శరీరం ఎవరిది ఏంటని చెప్పి వీళ్ళన్నీ ఎంక్వైరీలు చేస్తే ఆ మృత్యుదేహము బీనా దాస్ అని తెలుస్తుంది. కటిక పేదరికంలో తినడానికి తిండి కూడా లేకుండా ఆవిడ ఋషికేష్ వీధుల్లో తిరుగుతూ ఆఖరికి ఆవిడ అలా మరణించింది. సో ఈ స్వతంత్ర పోరాటము కోసము పోరాటాలు చేసి తమ జీవితాలను త్యాగం చేసి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇలా అనాథ శవాలలాగా దేశంలో ఎక్కడెక్కడో పడిపోయి ఉన్న వాళ్ళని ఎంతోమందిని చూసాము. సో అలాంటిదే బీనాదాస్ కూడా. మీరు చూడండి, మీకు 1961లో జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన తన పెట్ డాగ్ను తీసుకొని వెళ్ళేవారు. అంటే ఆయన కుక్కకి ఇవ్వబడిన ఆ గౌరవము తనతో పాటు విడి విమానములు తన కుక్క కోసం విడి ఏర్పాటు చేసుకున్న జవహర్లాల్ నెహ్రూ, ఇలాంటి స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఏ మహిళనండి, ఏ పురుషుడనండి, వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు కదా, వాళ్ళకు ఒక చిన్నపాటి సహాయము, ఒక ఆదరణ ఇద్దాము, ఒక నివాసం ఇద్దాము, వాళ్ళకు కొంత ఆహారం ఇద్దామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇలాగ వేలామంది బీనాదాస్ లాంటి వాళ్ళు మహిళలు అనాథ శవాలుగా ఈ దేశంలో ఎక్కడెక్కడో కనిపించారు. సో ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే బీనాదాస్ లాంటి వాళ్ళు, ఇలాంటి మహిళలు ఎంతోమంది వందల మంది మన దేశంలో ఉండేవాళ్ళమ్మా, వీళ్ళు మన దేశం కోసం, మన స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్న ఈ కథలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళలో దేశభక్తి అనేది పెంచండి. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఒక ట్రాజిక్ ఎండింగ్ అనేది ఎలా ఆలోచించినా కూడా బాధగానే ఉంటుంది. కానీ మన నాయకుల తీరు తెన్నులు ఇలాగే ఉండేవి. కాబట్టి బీనాదాస్ స్టోరీని మీరు ఎలా చూస్తున్నారో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.